సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వాస్తవంగా చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన సొంత జిల్లా, నేరుగా ఫోన్లో పేరుతో పలకరించుకోగలిగినటువంటి చనువు ఉన్నటువంటి ఆయన. ఆయన చేసిన తాజా ప్రకటన సంచలనమే సృష్టిస్తోంది. జగన్ బెయిలు రద్దు అవుతుంది అన్నటువంటిది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గం కానీ లేదంటే జగన్ వ్యతిరేక వర్గంలో, ఎస్పెషల్లీ తెలుగుదేశం అయితే ఆ పాయింట్ని పదే పదే మెన్షన్ చేసింది. ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియా వింగ్ కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసింది. దానికి అనుగుణంగా రఘురామకృష్ణరాజు ఈలోపుగా బెయిల్ రద్దు పిటిషన్ వేయడం, దాన్ని అనుమతించడం, అది మ్యాజిస్ట్రేట్ కోర్టులో తొలిసారి ఒక థర్డ్ పార్టీ దాన్ని అనుమతించడం జరిగింది. దాని మీద వాదోపవాదాలకు సంబంధించినటువంటి అంటే అఫిడవిట్ వేయడం, రేపు దానికి కౌంటర్ వేస్తానని చెప్పడం, ఈ వారంలో 14వ తారీఖు దాని మీద విచారణ జరగబోతుంది. కరెక్ట్గా ఈ సందర్భంలో సిపిఐ నారాయణ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇప్పటికే కొన్ని ఫీలర్స్, ఏది త్వరలో జైలుకి వెళ్తారు లాంటి ఫీలర్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవస్థలని బేస్ చేసుకుని ఇది జరగబోతోంది, ఆ జగన్ని టార్గెట్ చేసేటువంటి క్రమానికి వాడబోతున్నారా, లేకపోతే సిపిఐ నారాయణ మాట్లాడడం క్యాజువల్ అంటే ఆయన బోడాగా కొన్ని మాట్లాడేస్తూ ఉంటారు, బెయిల్ గురించి, బెయిల్ పిటిషన్ గురించి ఇప్పుడు మాట్లాడటం అంటే బెయిల్ రద్దు కాబోతోందని ఇప్పుడు మాట్లాడడం మాత్రం మిస్టరీనే. ఏం జరుగుతుందో తేలాలి.